నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కి మాట ఇచ్చానమ్మా, నేను కోర్టుకి వెళ్ళాలి, వాళ్ళ మీద సాక్ష్యం చెప్పాలి, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి, అంతే. అమ్మ రావడం ఏంటి? అది మీ అమ్మ కాదని నీకు చాలాసార్లు చెప్పాను. అమ్మ బొమ్మ అని నాటకాలు ఆడుతుంటే కోర్టు దాకా వెళ్ళాను, మళ్ళీ దాని అమ్మ అని పిలిచావంటే ఊరుకోను. ఇక్కడెందుకు ఆ పావుడారి? అమ్మ కావాలని అడిగావు కదమ్మా, అమ్మ ఇంట్లోనే ఉంటుంది, వెళ్ళు. నిజంగానా? అంటే నా ముందు ఒకలా నటించి మీరు మాత్రం రాకపోకలు సాగించుకుంటున్నారన్నమాట, చివరికి చిన్న పిల్లకు కూడా మీ నాటకాలు నేర్పించేస్తారన్నమాట. స్నేహ, అపార్థం చేసుకుంటున్నావు, పాప రావడం ఇదే మొదటిసారి. నమ్మక ద్రోహమే జీవితంగా ఇంకా ఎంతకాలం బ్రతుకుతారండి? నేను చూస్తాను. నా కొడుకుని పావులా వాడుకుంటూ నా మనవరాలిని నాకు దూరం చేయాలని చూస్తున్నారా? లేనిపోని ఎందుకు ఊహించుకుంటావు వదిన? మీతో వాదనలు అనవసరం, కోర్టులో తేల్చుకుందామన్నారు కదా, కోర్టులోనే కలుద్దాం. ఈ దొంగచాటు వ్యవహారాలు ఎందుకు? ఇంకోసారి ఇలా చేస్తే మీ మీద కిడ్నాప్ కేసు పెట్టాల్సి వస్తుంది. నాకు అమ్మ కావాలి. ఏయ్, అది నీకు అమ్మ కాదని 100 సార్లు చెప్పాను, పద. అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. ఏయ్ పద. నాకు అమ్మ కావాలి నాన్నమ్మ, నాకు అమ్మ కావాలి. ఈ రోజు నుంచి ఇది స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, గొప్ప చదువులు చదివేసి కలెక్టర్ అయిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నా శత్రువులతో చేతులు కలిపి తల్లిని మోసం చేయడానికి సిగ్గుగా లేదురా నీకు? అమ్మా, అది కాదమ్మా. నార్మై, నీ బిడ్డ కోసం నువ్వు ఆలోచిస్తున్నావే తప్ప ఒక బిడ్డగా నీ తండ్రి గురించి ఆలోచించడం మర్చిపోయావు. ఇప్పటి వరకు నీ తండ్రిని చంపిన వాడి గురించి చిన్న ఆధారం కూడా సంపాదించలేకపోయావు. నా కొడుకు నా ఆత్మకు శాంతి కలిగిస్తాడని ఆశతో అమాయకత్వంతో అలా ఫోటోకి తండ్రికి దీపానికి పరిమితమైపోయాడురా నీ తండ్రి. నీలాంటి వాడి కోసమా నేను అమ్మతరాన్ని కోల్పోయి నీకు అమ్మనయ్యాను? చిచి, నాకు అమ్మ కావాలి డాడీ, నాకు అమ్మ కావాలి డాడీ, అమ్మ కావాలి డాడీ, నాకు అమ్మ కావాలి. ఈరోజు ఎలాగైనా సిరిని కలిసి ఎందుకిలా చేస్తుందో అడిగేయాలి.
సిరి. నన్ను కొట్టావేం సిరి? అది కాదు కార్తీక్. థాంక్స్ కార్తీక్. కార్తీక్ కార్తీక్ శిరీష మీద బాగా ఆశలు పెంచేసుకున్నాడు. ప్రతి నిమిషం శిరీష జ్ఞాపకాలతోనే గడుపుతున్నాడు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏదో విషయంలో బాధపడుతున్నాడు. చీటికి మాటికి చిరాకు పడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదండి. ఇందులో అర్థం కాకపోవటానికే ఉంది. మంచి రోజు చూసుకుని శిరీష వాళ్ళ తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడదాం. కార్తీక్ అమెరికా నుంచి రాగానే శిరీష వాళ్ల తల్లిదండ్రులతో చెప్తానంది. అలాంటిది ఆ ప్రస్తావన లేదు. అంతకుముందులా ఇంటికి రావడం లేదు. ఏమైంది కార్తీక్? ఏమైందిరా? ఏం లేదు. అబద్ధం చెప్పకు. ఈ మధ్య నీ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాను. నలుగురితో ఉండటం లేదు, నవ్వుతూ ఉండటం లేదు, చీటికి మాటికి చిరాకు పడుతున్నావు. ఏం జరిగిందో చెప్పకపోతే మాకెలా తెలుస్తుందిరా కార్తీక్? ఏం జరిగిందిరా? మీరన్నట్టు స్థాయిని మర్చిపోయి ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించకూడదని
అర్థమైంది నాన్న. అవునమ్మా, నాన్నతో నాలుగు తిట్లు తింటూ నలుగురికి సహాయం చేసుకుంటూ బ్రతికినప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఆనందంగా లేదు. క్షణ క్షణం నరకం, ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ. ఒరే, మేమంతా ఉండగా బాధెందుకురా నీకు? మీరందరూ ఉన్నారు, కానీ శిరీష లేదు కదా. నన్ను ప్రేమలోకి దించిన ఆ శిరీష లేదు కదా. శిరీష లేకపోవడం ఏంట్రా? ఉంది, కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటూ కనిపించకుండా తిరుగుతుంది. మనిషికి దగ్గరగానే ఉంటూ మనసుకు దూరంగా ఉంటుంది. ఒకప్పుడు నా వెంట తిరిగేది, ఇప్పుడు నేను వెంట పడి తిరుగుతుంటే నన్ను పట్టించుకోవడం మానేస్తుంది. ఇంట్లో ఉండి ఆఫీసులో ఉన్నానని అబద్ధం చెప్తుంది, ఆఫీసులో ఉండి ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్తుంది. ఎందుకిలా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతుందో అర్థం కావడం లేదు. తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అదే నాకు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. తప్పంతా నాదే. ఒక కోటీశ్వరరాలు, నాలాంటి మధ్యతరగతి వాడిని ప్రేమించిన ఏ ప్రేమ కథ గెలవలేదని తెలిసినా కూడా ప్రేమించి తప్పు చేశాను. ఇప్పుడు అందులోంచి బయటకు రాలేక చావాలనిపిస్తుంది. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నేనే చంపేస్తాను. ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళందరికీ సూసైడ్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చచ్చిపోతాడంటే చచ్చిపోతాడు. నువ్వు పోయాక మేమేం చేయాలరా? చెప్పరా, ఏం చేయాలి? ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు? లేకపోతే ఏంటండి, ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? రే, నువ్వు చచ్చిపోవడం కాదురా. నువ్వు ఆ శిరీషన్ మర్చిపోకపోతే వాళ్లే నిన్ను చంపేస్తారు. ఎవరమ్మా వాళ్ళు? ఎవరమ్మా వాళ్ళు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? గీత, ఏంటిది, బుద్ధుండే మాట్లాడుతున్నావా? ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేస్తావు ఎందుకు? ప్రేమలో ఎందుకంటే నా కొడుకు నాకు కావాలి కాబట్టి. ఏం మాట్లాడుతున్నావమ్మా? వాదన లేదు, నువ్వు ఆ శిరీషన్ మర్చిపోవాలి అంతే. నువ్వు మర్చిపోయి ఆ శిరీషకి ప్రేమికుడిగా కాకుండా మా కార్తీక్గా మాకు మిగిలిపో. గీత, అదెలా కుదురుతుంది? ప్రేమలో ఎంత సంతోషం ఉంటుందో బాధ కూడా అంతే ఉంటుంది. ఒక్క నిమిషం నా మాట వింటారు మీరిద్దరు? మనమేదో ఊహించుకోవటం కాదు. ఒకసారి శిరీషను పిలిచి ఎందుకిలా ప్రవర్తిస్తుందో కనుక్కుందాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ శిరీష నా కొడుకు జీవితంలో ఒక పాసింగ్ క్లౌడ్ అనుకుంటాను అంతే. అనుకోవాల్సింది నువ్వు కాదు గీత, నా కొడుకు కూడా అదే మాట చెప్తాడు. రే కార్తీక్, నువ్వు ఆ శిరీషను మర్చిపో. మర్చిపోలేనమ్మా. మీ అమ్మ మాట కంటే మధ్యలో వచ్చిన ఆ శిరీషే నీకెక్కువైపోయిందా? ఎందుకు మర్చిపోలేవు? అదంతేనమ్మా. అదే ఎందుకురా? అది కాదమ్మా. చెప్పరా, ఎందుకు మర్చిపోలేవు? చెప్పు, చెప్పు.
చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. ఎందుకో చెప్పరా, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? చెప్పు కార్తీక్, సమాధానం చెప్పి వెళ్ళు కార్తీక్. నాన్న, అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పవేంట్రా? ఏం జరిగింది? కార్తీక్, కార్తీక్, కార్తీక్. నాకు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాడు కొంచెం తీరుకున్న తర్వాత సమాధానం చెప్తాడులే. తప్పు చేశానంక, తొందరపడి తప్పు చేశాను. చూసుకోకుండా కార్తీక్ని కొట్టి తను బాధపడేలా చేశాను. నువ్వేం కావాలని చేయలేదు కదమ్మా, దీని గురించి ఎందుకంత ఫీల్ అవుతావు? తాళి కట్టిన భర్తని కొట్టిందేంటని కార్తీక్ ఎంతలా బాధపడుతుంటాడో తలుచుకుంటేనే బాధగా ఉంది. అంత మంచివాడు కాబట్టి, అంత సౌమ్యుడు కాబట్టి మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇంకే మగాడైనా నిలదీయకుండా ఉండడు, అసలు ఉండలేడు. మంచితనంలో శిరీషనే మించిపోయాడు కార్తీక్. అందుకే కదమ్మా ఆ దేవత అతన్నిష్టపడింది. కాని ఈరోజు నా మూలంగా వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. రేపటి రోజున శిరీష నార్మల్ స్టేజ్కి వచ్చాక కార్తీక్ దగ్గరికి వెళ్తే కార్తీక్ శిరీషని తిరస్కరించే పరిస్థితికి తీసుకొచ్చేశాను. శిరీషని ప్రేమించడానికి బదులుగా అసహించుకునేలా చేసేశాను. అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, నువ్వే వెళ్ళి తనకి నచ్చచెప్పి తన మనసులోకి అలాంటి ఆలోచన రానివ్వకుండా చెయ్యి. ఎలా అంకుల్? ఏదో బిజినెస్ టెన్షన్లో ఉండి తొందరపడ్డానని చెప్పు, తప్పకుండా అర్థం చేసుకుంటాడు. తన ముందుకు వెళ్లడానికి నాకు చాలా మొహమాటంగా ఉందంకుల్. ఈ సంధ్యక కాదు, శిరీషగా వెళ్ళు, నీ మాట నమ్ముతాడు. ఆ తర్వాత ఏం చెయ్యాలో మనం ఆలోచిద్దాం. ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారాన్ని ఆలోచిద్దాం. వెళ్ళమ్మా. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? డాక్టర్, డాక్టర్!
Thank you.